హలో రామ్ గారు కాయ నారాజు ఒక వ్యక్తి లోపల సెల్ఫ్ ఎబిలిటీస్ చాలా ఉంటాయండి డెవలప్ చేసుకుని బయటికి రావడానికి అని చెప్పేసి చాలా చాలా స్కిల్ ఉంటుంది బట్ ఈ డజన్ నో అంటే నా దగ్గర ఇది ఉంది అనేటువంటి విషయం తెలీదు కానీ ఇతనిలో ఉన్న ప్యాషన్ ఎలా బయటపడుతుంది అని అంటే ఒక గురువుని చూసిన తర్వాత ఆటోమేటిక్గా దాన్ని ఇమిటేట్ చేయాలనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉండేటువంటి విజువలైజేషనే ఉంది చాలా వీడియోస్లో మనం చేసాం చేసిన తర్వాత రియలైజ్ అయ్యి నాకు ఇది జరిగింది అని అనుభూతి చెందినటువంటి వాళ్ళు మనకు ఎక్స్పీరియన్స్ షేర్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ ప్రాసెస్లో అడ్వాన్స్కి ఎలా వెళ్ళాలి అని అడిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మనలో ఉన్న స్కిల్ని బయటికి అనర్ఘంగా కొన్నిసార్లు ఇప్పుడు మన వీడియోస్ చూసే నేర్చుకుని బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అలా చేయగలగాలి అని అంటే మైండ్ సెట్ అసలు ఎలా ఉండాలని అంటే ప్రతి ఆడియన్కే ఉంటుంది మన దాకా రీచ్ అవన్నీ వాళ్ళు కొంతమంది ఉంటారు ఏకాగ్రత బలంగా ఉండి ఏకాగ్రత దాంతోపాటు కొంతమందికి తెలియ తెలియకుండానే సూపర్ నేచురల్ పవర్స్ అంత ఇదిగా వస్తుంది అంటే పట్టేస్తారు ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని మార్చుకోవాలనుకుంటున్నారా సంప్రదించండి డాక్టర్ మాధువిని అలాంటి ఎగ్జాంపుల్స్ నాగరాజు మన దగ్గర చాలా ఉన్నాయి అయితే ఇప్పుడు అడిగిన సందర్భానికి సందర్భానికి నాకు గుర్తు వచ్చింది ఒక అతను చాలా మామూలు పార్టిసిపెంట్గా ఒక మూడు నాలుగు నెలల కిందట అటెండ్ అయ్యాడు బేసిక్ విజువలైజేషన్ తర్వాత మళ్ళీ బేసిక్ అటెండ్ అవ్వాలని వైఫ్తో సహా అటెండ్ అయ్యాడు జర్మనీ నుంచి అటెండ్ అయ్యాడు కరెక్ట్గా ఒక వారం కిందట ఒక మెసేజ్ పంపించాడు సార్ మీ విజువలైజేషన్ అటెండ్ అయిన తర్వాత నేను ఏది విజువలైజ్ చేసుకోమన్నారో అది చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ లేకపోయినా సరే ఏం చేశాడంటే త్రీ అండ్ హాఫ్ క్రోర్స్ వర్త్ విల్లానికి కొన్నాడు వాడి ఫోటోలు పంపించాడు కేవలం విజువలైజేషన్ ద్వారా నేను సాధించాను అని ఇది మనకి ఇప్పుడు విజువలైజేషన్ ద్వారా వీళ్ళు సాధించడం అని కాదు ఇది మన పురాణాల్లోనే ఉంది మహాభారతం చూస్తే భారతంలో ఏకలవ్యుడి పాత్ర విజువలైజేషన్కి తార్కాణం ఏకలవ్యుడు సహజంగా విలువిద్య నేర్చుకోవడానికని ఆయనకు ఒక రోల్ మోడల్ గురువు ఉన్నాడు అతను నేర్చుకుంటే అతని దగ్గరే నేర్చుకోవాలి అని అన్నాడు అతని దగ్గరికి వెళ్ళాడు ద్రోణాచార్యుడు ద్రోణాచార్యుడు అఫీషియల్గా కేవలం కింగ్స్ ఫ్యామిలీకి మాత్రమే గురువు ఎవరికంటే వాళ్ళకి టీచ్ చేయడు ఎందుకంటే ఈ కింగ్స్ ఫ్యామిలీ యుద్ధానికి వెళ్ళినప్పుడు వీళ్ళు గెలవాలంటే ఈ గురువు వీళ్ళకి మాత్రమే నేర్పించాలి ఇక తన విద్య బయటకు ఎవరికి నేర్పించాడు అలా అని ప్రామిస్ కూడా చేశాడు ద్రోణాచార్యుడు కాబట్టి వీళ్ళకే నేర్పిస్తుండగా ఒకరోజు వీళ్ళందరినీ సెష్యుల్ని తీసుకుని అడుగులోకి వెళ్తే ఒక వ్యక్తి కనిపించాడు ఎట్లా కనిపించాడో అందరికీ చరిత్ర తెలుసు ఓ కుక్క మరుగుతూ ఉంటే ఆ కుక్క నోట్లోకి బాణాలు కుక్క చచ్చిపోకుండా అది అరవకుండా ఉండటం కోసం బాణాలు వరుసగా నోటి మధ్యలో చెక్కుకొని దూరంగా నుంచి ఎవరో పంపిస్తే చెక్కున్నాయి ఆ కుక్క అరవలేదు ఆశ్చర్యంగా అందరూ చూశారు ఎవరు ద్రోణాచార్యులు ద్రోణాచార్యుడు శిష్యులు పాండవులు ఆయన దగ్గర విలువిద్య నేర్చుకునేవాడు ఎవరా ఇంత గొప్పగా కుక్కను చంపకుండా కుక్కను అరవకుండా అరుస్తున్నప్పుడు నోరు తెరిచినప్పుడు మాత్రమే బాణం పంపించేంత విలువిద్య కలిగిన వాళ్ళు ఎవరు చూశారు చూస్తే అక్కడి నుంచి ఒక గిరిజన యువకుడు వచ్చాడు బాణం పట్టుకుని వస్తున్నాడు ఆశ్చర్యపోయారు ఎవరు నువ్వే నా కొట్టిందండి నేనే కొట్టింది అన్నాడు ఎలా చేసావా నేను విలువిద్య నేర్చుకున్నాను ఎవరి నీ గురువు ఇంత గొప్పగా కొట్టావానం అయ్యా మీరే నా గురువు అన్నాడు ఆశ్చర్యపోయాడు ద్రోణాచార్యుడు నేను అసలు రాజభవనం దాటి ఎక్కడ ఎప్పుడు బయటికి రాలేదు ఎవరికీ నేర్పించలేదు ఒక రాజకుమారులకు తప్ప వీళ్ళే నా శిష్యులు ఎందుకని నిన్నెవరు నేను ఎప్పుడు నేర్పించలేదే అన్నాడు ఎందుకంటే వీళ్ళ ముందు ద్రోణాచార్యుడికి అవమానం మాకు నేర్పిస్తూ ఉండి మాకంటే కంటే తయారు చేసావా అని ఇలా అనుకునే ముందే అతను అన్నాడు గురువుగారు మీరే అటు చూడండి అన్నాడు చూస్తే ఈ ద్రోణాచార్యుడి విగ్రహం ద్రోణాచార్యుడి మట్టి బొమ్మను తను చెక్కి అక్కడ పెట్టుకున్నాడు ఇప్పటికీ ఎవరికి అర్థం కాలేదు అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని మీ దగ్గర శిష్యరీకం చేయాలని అనుకున్నాను మీరు కేవలం రాజకుమారులకు క్షత్రియులకు మాత్రమే విద్య నేర్పిస్తారని తెలిసింది నాకు అర్హత లేదని మిమ్మల్నే నా గురువుగా నేను కళ్ళు మూసుకొని మీరు గురువు అని అనుకున్నప్పుడు మీ రూపం తలుచుకొని నేను మట్టి బొమ్మతో మీ రూపం తయారు చేశాను ఆ రూపాన్ని ఎదురుగా పెట్టుకొని ప్రతిరోజు ఇదే గురువు నాకు విద్య నేర్పిస్తే ఎలా నేర్పిస్తాడు అని హీయాజ్ విజువలైజ్డ్ ఇట్ వాహ్ మనిషి దగ్గరుండి నాకు కోచింగ్ ఇస్తే అది ఎట్లాంటి కోచింగ్ అయి ఉంటుందని భక్తి శ్రద్ధలతో అకుంఠితమైన దీక్షతో ఒక బొమ్మను పక్కన పెట్టుకుని తను ప్రాక్టీస్ చేశాడు ఎట్లా ప్రాక్టీస్ చేశాడంటే నారాజు ఇది ఎంత సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్కి దగ్గరగా ఉంటుందో చెప్తాను నారాజు ఇంతకుముందు మనం ఒకసారి ఒక ఎక్స్పెరిమెంట్ గురించి మాట్లాడాం బాస్కెట్బాల్ ప్లేయర్స్ మీద జరిగిన విజువలైజేషన్ ఎక్స్పెరిమెంట్ వీళ్ళని మూడు బ్యాచ్లుగా విడదీసి ఒక బ్యాచ్ ఏమో ప్రతిరోజు గ్రౌండ్కి వెళ్ళి బాస్కెట్బాల్ ప్రాక్టీస్ చేయడం రెండవ బ్యాచ్ కళ్ళు మూసుకొని విజువలైజేషన్ ద్వారా బాస్కెట్బాల్ను ప్రాక్టీస్ చేయడం థర్డ్ బ్యాచ్ ఏమీ చేయకపోవడం ఒక నెల రోజుల తర్వాత వాళ్ళ మధ్య కాంపిటీషన్ పెట్టినప్పుడు రోజు గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎంతగా పర్ఫామ్ చేశారో గ్రౌండ్కు వెళ్లకుండా విజువలైజేషన్ ద్వారా ఆట ఆడిన వాళ్ళు దాదాపు వాళ్ళతో సమానంగా పర్ఫామ్ చేయగలిగారు ఆ తర్వాత ఎవరైతే గ్రౌండ్కు వెళ్లకుండా ప్రాక్టీస్ చేయకుండా ఆడారో వాళ్ళ పర్ఫార్మెన్స్ థర్టీ ఫైవ్ పర్సెంట్ పడిపోయింది ఇది ఎవరికైనా ఆశ్చర్యం వేస్తాం అంటే ఏంటి మేము ఇంట్లో కూర్చొని కళ్ళు మూసుకుంటే అన్నీ వస్తాయా అని వాళ్ళందరూ ఆల్రెడీ బాస్కెట్ ప్లా ప్లేయర్సే కానీ ఎవ్రీడే ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పర్ఫార్మెన్స్తో సమానంగా విజువలైజేషన్ ద్వారా ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పర్ఫార్మ్ చేయడం అన్నది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఇదే సంఘటన మన పురాణాల్లో ఏకలవ్యుడి దగ్గర ఎక్కడ ప్రూవ్ అయిందంటే అర్జునుడు ప్రతిరోజు గురువు పక్కనే ఉండి నేర్చుకుంటున్నా సరే అర్జునుడి కంటే అద్భుతమైన విలువిద్యను ప్రదర్శించిన ఏకలవ్యుడు గొప్ప ఎగ్జాంపుల్ ఇవాళ ఎప్పుడైనా సరే ఈ సమాజంలో గురువు శిష్యుడి గురించి మాట్లాడితే ఏకలవ్యుడి గురించి మాట్లాడకుండా గురు శిష్యుల సంబంధం మాట్లాడలేము ఈ విద్య ఎలా వచ్చింది కేవలం తాను నేర్చుకొని విలువిద్యకారుడు అయితే ఎలా ఉంటానో భవిష్యత్తులోకి ప్రయాణించి తను అలా తయారవుతున్నట్టు ఊహించుకొని గురువుగారు దగ్గరుండి నాకు విద్య నేర్పించినట్లు విజువలైజ్ చేసుకోవడం ద్వారా అదే విద్య అలాగే ట్రాన్స్ఫర్ అయింది మనిషి దూరంగా ఉన్న ఆయన స్కిల్ తనకి ట్రాన్స్ఫర్ అయింది దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ పవర్ ఆఫ్ విజువలైజేషన్ ఆ రోజు ఫెంటాస్టిక్ నాలెడ్జ్ సార్ నిజంగా మనలో ఉండేటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటపడాలి అనుకున్నప్పుడు పక్కన వాళ్ళే ఉండాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు ఏవైతే మన కోసం బేసిక్స్ వదిలేసి వెళ్ళారో వాళ్ళు పట్టుకొని కూడా ముందుకెళ్ళిపోవచ్చు మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు కొంతమంది ఐఎస్ఐపిఎస్ ఆఫీసర్స్ గుర్తు కోచింగ్ లేకుండా ఐఏస్ఐపిఎస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు కోచింగ్ తీసుకొని ఐఎస్ఐపిఎస్ అయిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు జాబ్ చేస్తూ పిల్లలుండి పిల్లలుండి కూడా చేసేట కానీ వాళ్ళందరూ సాదాసీదా లైఫ్ నుంచి బయటపడినటువంటి వాళ్ళే చాలామంది ఎక్కువ కనిపిస్తుంటారు నాకు వాళ్ళల్లో పనిచేసినటువంటి బలమైన కాంక్ష ఏదైనా ఉందిరా అంటే వాళ్ళ ముందే విజువలైజ్ చేసుకుని నేను అక్కడ ఉంటాను అనేటువంటి దాని మీద ఫోకస్డ్గా ముందుకెళ్ళిపోతూ ఉంటారు అంటే రాసే విధానంలో కానివ్వండి మెమరీస్ చేసుకునే విధానంలో కానివ్వండి అల్టిమేట్ స్టేట్ ఎప్పుడైతే వాళ్ళ మైండ్లో పడిపోతుందో వాళ్ళు ఇంకేది ఆపలేదు ఇంకా అదే పని రెండే లక్షణాలు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్లో కానీ అకుంఠిత దీక్ష అన్షేకబుల్ ఫోకస్ ఎస్ ఫోకస్ ఉండడం దీక్షతో చేయడం ఇవి రెండు చేస్తే నువ్వు చేసింది అదే యు ఆర్ గెట్టింగ్ వాట్ యు వాంట్ మీరు ఏం కోరుకున్నారో అది పొందటానికి ఆ స్థితిలోకి మనిషిని పంపించగలిగితే అది భావించగలిగితే మనిషి దగ్గర ఉన్నా సరే లేకపోయినా సరే అటువంటి స్కిల్లే అటువంటి పర్ఫార్మెన్స్నే మనం ప్రజెంట్ చేయగలం నేను చెప్పిన బాస్కెట్బాల్ ప్లేయర్లో వాళ్ళు నిరూపించింది కూడా ఇదే సైంటిఫిక్గా ప్రూవ్ అయింది మన పురాణాలు చెప్పాయి నేను ఇందాక చెప్పిన ఒక అటెండ్ ఒక పార్టిసిపెంట్ చెప్పిన ఎగ్జాంపుల్లో కూడా సేమ్ అదే తను సాధించాడు వీలైతే నేను చూపిస్తే అతని మెసేజ్ కూడా హౌ హీ హాజ్ అచీవ్డ్ ఇట్ బ్రహ్మాండంగా అనిపిస్తుంది అంటే పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా క్లారిటీ వస్తుంది ఎలా అని అంటే మనం ఏదైనా రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు అకుంటిత దీక్ష అనేది పర్టికులర్గా అవసరం సో దానికి ఒక స్టేట్ ఆఫ్ మైండ్ అయితే కావాలి ఇప్పుడు వాళ్ళకి ఆ ఆ ప్ర ఆ టైంలో ఎటువంటి అంటే ఏకలవిడికి ఎటువంటి ఇది లేదు కాబట్టి అదర్ ఆల్టర్నేట్ అంటే మెంటల్ టూల్స్ ఏం లేవు జనరల్గా మామూలుగా ఏంటంటే ఒకటే ఫోకస్ బట్ ఇప్పుడున్న దానికి ఏంటంటే యూట్యూబ్లు ఇన్స్టాగ్రామ్లు డైమెన్షన్లో ఇది ఉంది కాబట్టి మామూలుగా చెప్తున్నాను సో డైవర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఒక్కసారి రిజర్వేషన్ క్లాస్ అటెండ్ అయిన తర్వాత మీ వాల్యూ తెలుస్తుంది సబ్జెక్ట్ వాల్యూ కూడా తెలుస్తుంది ఎలా తెలుసుకోవాలి దాని మీద మనం ఉన్న విపరీతమైన అవకాశాలన్నింటినీ ఈ ప్రో కోర్స్ ద్వారా చూపిస్తున్నారు ఉన్నారు ఏదైతే నేను సాధించలేనేమో నా వల్ల కాదేమో అని అనుకున్నారో నేను చెప్పిన ప్రతి ఎగ్జాంపుల్ నుంచి ఈ విద్య ద్వారా సాధించినవే కాబట్టి మీరు సాధించలేవేమో అనుకున్నవి సాధించే అవకాశాలు వందలు ఉన్నాయని నిరూపించే ప్రోగ్రామ్ ఇది ఫ్యాంటాస్టిక్ నాలెడ్జ్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు థ్యాంక్ యూ నాలెడ్జ్ చాలా మంది ఆన్లైన్ క్లాస్ విజువలైజేషన్ మీద అడుగుతున్నారు ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది ఇది ఫిబ్రవరి సిక్స్త్ ఉంది నారాజు ఫిబ్రవరి సిక్స్త్ బేసిక్స్కి వచ్చాం చాలామంది మళ్ళీ బేసిక్ స్టార్ట్ చేయండి అని అంటున్నారు మంది మల్టిపుల్ టైమ్స్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నారు కొత్త కొత్త కంటెంట్ అడుగుతున్నారు కొత్తది కంటెంట్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు ఫిబ్రవరి సిక్స్త్న బేసిక్ ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ సెషన్ స్టార్ట్ అవుతుంది ఐదు రోజుల పాటు ఆసక్తి ఉన్నవాళ్ళు అటెండ్ అయితే తప్ప అసలు దానిలో ఉన్న బ్యూటీ గానీ దానిలో ఉన్న అనుభవం కానీ అర్థం కాదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు థ్యాంక్ యూ సో చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక రామ్ గారిది ఆర్ట్ ఆఫ్ ఫిజులైజేషన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ కాలర్ మెసేజర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అంటే మిస్టర్ నాకు అఫీషియల్ వన్ అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టిన కూడా రామ్ గారి టీ ఫార్వర్డ్ చేస్తాం ఆ విధంగా సార్ మీరు అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి థ్యాంక్ యూ